ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచిమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు. ఈ నెల 15వ తారీఖున మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు శివాలయం ఎదురుగా ఉండే నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా. నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజకు ఈ నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్ల ఆధ్వర్యములో గడప గడపకు నేను పంపించే ఆహ్వాన పత్రిక మీకు అందుతుంది. ఈ మీడియా ద్వారా మీకు చెప్పే ఈ ఆహ్వానాన్ని కూడా నేనే వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని ఆహ్వానించినట్టు భావించాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఆదిమూలపు సురేష్, మున్సిపల్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు, రోజమ్మ మంత్రి గారు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా గౌరవ ఎంపీ సోదరుడు అవినాష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారు కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళందరి చేతుల మీదుగా ఈ నియోజకవర్గ ప్రజలందరినీ ఆహ్వానించి దాదాపు 25,000 మంది ఈ నియోజకవర్గ ప్రజల సమక్షంలో ఈ కూరగాయల మార్కెట్ నిర్మాణం యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. సభ అనంతరం అందరికీ భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నా ఆతిథ్యాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని, నా ఆహ్వానాన్ని మన్నించి ఆతిథ్యాన్ని స్వీకరించి మనస్ఫూర్తిగా నన్ను సంతోషపరచాలని చెప్పి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకునికి, శ్రేయభిలాషునికి అందరి వైపు నుంచి నియోజకవర్గం నుండి ప్రతి ఇంటిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ నెల 15 తారీఖున ఉదయం 10 గంటలకు శివాలయం ఎదురుగా ఉండే పాత మార్కెట్లోనే నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణపు భూమి పూజకు ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం.